టైటానిక్ నౌక సకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ అనే మినీ జలంతర్గామి ఆజూకి గాలింపులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కెనడాకు చెందిన పీఏటి నిఘా విమానం గాలింపు చర్యలు చేపడుతూ నీటి అడుగున శబ్దాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్లోని నార్త్ ఈస్ట్ కమాండ్ పేర్కొంది మరోవైపు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మెమోను ఉటంకిస్తూ కెనడా విమానం సముద్రంలో శబ్దాలను గుర్తించిందని అమెరికా పత్రికలు కూడా పేర్కొన్నాయి దాదాపు ప్రతి ముప్పై నిమిషాలకు ఈ చప్పులు వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని వెల్లడించాయి దాదాపు నాలుగు గంటల పాటు ఈ శబ్దాలను గుర్తించినట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది దాదాపు మూడు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో ఇదే తొలి పురోగతి దీంతో అమెరికా తన గాలింపు బృందాలు అదనపు నౌకలు పరికరాలను ఆ ప్రదేశానికి తరలిస్తుంది కానీ ఆ తర్వాత జరిపిన అదనపు గాలింపు చర్యల్లో మళ్లీ శబ్దాలను గుర్తించలేదని ప్రతికూల ఫలితాలు వచ్చాయని నార్త్ ఈస్ట్ కమాండ్ వివరించింది అయినా కానీ తమ గాలింపు చర్యలు అక్కడ కొనసాగుతున్నట్లు పేర్కొంది మరోవైపు డీప్సీ మ్యాపింగ్ కంపెనీ ఎక్స్ ఫ్లోరర్స్ క్లబ్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొనేందుకు అనుమతులు లభించాయి ఈ గల్లంతైన జలంతర్గామిలో బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్త సాహస యాత్రికుడు హమీష్ హార్డింగ్ పాకిస్తాన్ బిల్ ంజనీర్ షాజాద్ దావుద్ ఆయన కుమారుడు సులేమాన్ మరో ఇద్దరు ఉన్నారు దీనిలో సుమారు మరో ముప్పి గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు